పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్యేష్ఠనాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము 8వ దినము. దివ్య హృదయము పరస్నేహం నేర్పించు ఉపాధ్యాయుడు. జ్యేష్ఠనాథుని కట్టడ ప్రకారము మనము వారి వలె శాంతమును ధైర్య హృదయంను కలవారంగా ఉండుగా, పరుల మీద మిగుల స్నేహం కలవారంగా ఉండవలేను. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుటయే నా కట్టడ అని జ్యేష్ఠనాథుడు చెప్పిరే. మనము జ్యేష్ఠనాథుని దివ్య హృదయంను స్నేహించినట్లయినా మనము జ్యేష్ఠనాథుని కాకుండా వారి సహోదరులను కాను, వారి తండ్రి యొక్క బిడ్డలుగాను ఉండు తక్కిన మనుషులందరినీ స్నేహింపవలేను. పరులను స్నేహించుట అనగానేమి? వారుల మనసు ఎన్నటికి నీ నొప్పించకయు, వారుల పేరు వార్తలచే చేర్చకయు, వారులను నిందించకయు, అపదూర కొండెములను చెప్పకయు పోవుటయే పరస్నేహము అగును. మరియు మంచి క్రీస్తువులు పరుల తప్పిదములను చూడక వారులు చేయి పుణ్యములను మాత్రమును గమనించెదరు. పరుల క్రియలయందు తప్పిదములు కనబడినప్పటికీ మంచి క్రీస్తువులు అందువల్ల వారులను నిందించక వారి తలంపు మంచి తలంపుగా ఉండవచ్చునని ఎంచి ఆ తప్పిదములకు ఓర్పిత్తురు. అలాగే కొన్ని సమయములలో పరులు ఏదో తప్పు చేస్తున్నారని వారులకు యథార్థంగా తెలిసి ఉన్నను దానిని అవసరం లేకయు, తగ్గ కారణం లేకయు బయట చెప్పకుండా వార్ల పేరు చెడకుండా తమ చేత కూడిన మట్టుకు ప్రయాసపడుదురు. హంసపక్షి నీళ్లు కలిసిన పాల నుండి నీళ్లను విడదీసి పాలను మాత్రము పానం చేయినట. ఆ విధముగానే మంచి క్రీస్తువులు తమ పరుల యొద్ద ఏదో తప్పిదము ఏదో దుర్మాతృక చూడక వార్ల యొద్ద గల సద్గుణములను సత్కార్యములను గమనించి వాటిని గురించి మాత్రము మాట్లాడుదురు. అయినను అపదూర మాట్లాడుట ఎందు అభ్యాసం నొందిన క్రీస్తువులు ఇతర క్రీస్తువుల పుణ్యములను కన్నులారా చూచినప్పటికీ కన్నులను మూసినట్లు వారుల స్వల్ప తప్పులను గురించి గొప్పగా మాట్లాడుదురు. పరులు పెద్ద తప్పు చేసినది చూడగానే వాని తప్పులను దిద్దవలేను, కానీ ఆ విధముగా చేయక ఊరంతటను తప్పిటను కొట్టినట్లు ఆ తప్పు చాటించుదురు. ఇలాగూ రహస్య పాపములను సహితము బయలుపరిచి వార్ల పేరును బొత్తిగా చెరుచుచున్నారు. మరియు ఏదో ఒకడు వేరొక క్రీస్తుని గురించి కొండెములను చెప్పిన ఎడల అది చెవిలో పడిన వెంటనే ఇంకొకనికి చెప్పెదరు. అదీను కాక వాడు తనకు సరిపడిన వాడై ఉన్నట్లయినా ఘోరంత దానిని కొండంతగా వివరింతురు. ఒకటి రెండు మాటలలో ముగియగలది పెద్ద కథగా ఎంచి చెప్పుదురు. ఇందుచేత కుటుంబంలోనూ ఊర్లలోనూ కలిగెడు పగ కలహము పోట్లాట మనస్తాపములకు లెక్కలేదు. మనము అట్లు చేయక దివ్య హృదయంలో వెలిగిన పరస్నేహ మాతృకను వెంబడించ దృఢమైన ప్రతిజ్ఞ చేయవలేను. తిరుహృదయ స్నేహితులు పరస్నేహమునకు విరోధమై వార్తలకు ఎడమేయక ఉండినది కాక పరుల కొరకు వేడుకొని దొరికిన సమయములలో ప్రేమ చూపించెదరు. మరియు తాము అపదూర వార్తలను చెప్పకుండినది కాక ఇటువంటి మాటలను వినప్పుడెల్లా వాటిని వినుటకు ఇష్టం లేదని చెప్పుదురు. చెవి ఇచ్చి వినువాడు లేని పక్షమున దూరువాడు కలడా? ఇతరుల మనసు నొప్పింపకయు వార్ల పేరు చెరచకయు ఉండినప్పుడు తిరుహృదయ భక్తులు అనుకోకూడదు. ఇతరులను సహోదరుల వలె స్నేహించి
వార్ల ఆత్మ శరీరములను తమ వల్లనైనా సహాయం చేయని ఎడుల తిరుహృదయము ఇచ్చిన మాతృక వెంబడింతురు. మన రక్షకుడకు తాను చెప్పిన ఒక్కొక్క వార్త చేతను, చేసిన ఒక్కొక్క క్రియ చేతను మనుషుల మీద గల స్నేహము చూపించిరి. చిన్న బిడ్డలను తమ యొద్దకు చేరపిలిచి తమ ప్రేమ నిండిన ఆశీర్వాదము పాలించిరి. బీదవారులకు ఆదరించి కస్తి దుఃఖమును అనుభవించి వారులకు ఊరటగా ఉండి వ్యాధిగ్రస్తులను సంధించి ఆరోగ్యం నొసగి పాపాత్మలను మన్నించి అందరికీ సహాయమును ఆధారమునై ఉండిరి. జెరూసలేము పట్టణమునకు రాబోవు నాశనమును గురించి దుఃఖపడి కన్నీళ్లు కార్చుచు ఏడ్చిరి. మన శత్రువులను నిర్మూలం చేయలేదు, పగ తీర్చవలేను అనడు తాత్పర్యంతో తమ్మును నిందించు వారులను దండించిరి. ఒక సమయంలో సమారియా పట్టణస్థులు వారికి తమ ఊరిలో నిలుచుటకు స్థలమీయక బయటకు త్రోసివేసినందుచేత అపోస్తులు ఆ పట్టణము నాశనం చేయవలేనని అడిగిరి. అయినా మన రక్షకుడు వార్ల దోషములు చూడక జనులను నాశనం చేయుటకు కాదు కాని వార్ల ఆత్మలను రక్షించుటకే మేము ఈ భూలోకమున అవతరించితిమి అని ఒక్కానించిరి. తుదకు మన మీద గల స్నేహం చేత తమ రక్తమంతా చింది మన కొరకు తన ప్రాణములను సిలువలో బలిగా నొప్పగించ చిత్తమైరి. మరియు తాము ఇలాగూ స్నేహించిన వారులను విడిచి ఎడబాయ ఇష్టం లేని వారిపై లోకపు ముగింపు వరకు వారులకు ఊరటగాను దివ్య ఆహారంగాను ఉండులాగూ అన్ని అద్భుతములలో అత్యద్భుతమైన దివ్య సప్రసాదమును స్థాపించిరి. పునీత చిన్నప్పగారు ఇదంతా తలంచి ఆశ్చర్యపడి వారు నన్ను స్నేహించిరి, తమ్మును నిండుగా నాకు నొప్పగించిరని వ్రాసిరి. తిరుహృదయంను స్నేహించుచున్నామని చూపించుటకుగాను తిరుహృదయం యొక్క స్నేహము అనుసరించి మన సహోదరుల మీద స్నేహం గలవారమై వార్ల ఆత్మ శరీరములకు సహాయం చేయ ప్రయాసపడుదుముగాక. చరిత్రము పరస్నేహమునకు విరోధంగా మాట్లాడినందువలన కుటుంబంలోను ఊర్లలోను జగడములను విత్తనములు చల్లిన అనేకులు ఉత్తరించు స్థలంలోను నరకంలోను పడినారని చూపించుటకు కొన్ని ఆత్మలు ఉత్తరించడు స్థలమును విడిచి ఇతరులకు దృశ్యమై తమ నిమిత్తము వేడుకొనవలేనని ప్రతిమాలి ప్రార్థించినట్లు సర్వేశ్వరుడు కొన్ని మారులు సెలవు ఇచ్చిరే. అలాగే ఒకనాడు పునీత మరగరీత మరియమ్మ గారికి ఒకడు ఉత్తరించు స్థలంలో నుండి కనబడి, సహోదరి, నేను సహింపరాని వేదన అనుభవించుచున్నాను. పరస్నేహమునకు విరోధముగా నేను చేసిన అపదూర ఆజ్ఞలను నా నాలుక నిప్పువలె దహించుచున్నది. ప్రియ సహోదరి, దయచేసి నీవును నీ మఠంలో గల తక్కిన సహోదరులను నా ఆత్మ విశ్రాంతి నిమిత్తము వేడుకొనము. నీవు చెప్పు మాటలను తక్కిన సహోదరులు నమ్మునట్లుగా ఇదిగో ఒక గుర్తు చూపించుచున్నాను చూడుము అని చెప్పి ఆయన తలుపు మీద తన చేయి పెట్టగనే అందువ్రేళ్ళు తలుపులో దిగి రగిలించినందుకు ఆ ఎర అంతటను సహింపగూడని దుర్గంధ కంపు వ్యాపించెను. అచ్చశిష్టురాలు జరిగిన సంగతిని మఠంలోనున్న వారులందరికీ ఎరిగించగా అందరూ ఆమె కనిన దర్శనము నిజమే అని ఒప్పుకొని ఆ ఆత్మ కొరకు వేడుకొనిరి. అచ్చశిష్ట మార్గరీత మరియమ్మ గారి సుకృత వాక్యము. జయసునాథుడు
నీ హృదయంలో నివసించినట్లుగా పరస్నేహమును చెడుకో ఉండుటకు తప్పిదములను మహా హెచ్చరికతో విసర్జించుము. అందరి ఎడలను ఓర్పుతో నడుచుకొనుము. అందరితోనూ ఒద్దిగా కలిగియుండుము. ఎవరితోనూ విరోధింపకుము. పరస్నేహ సాధకముల వలన జేసునాథుని దివ్య హృదయమునకు ప్రియపడ ప్రయాసపడుము. సుకృత జపము. జేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నేను మిమ్మును అధికమధికంగా స్నేహించుటకు అనుగ్రహమును దయచేయుము.